కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము ద్వాదశి పారాయణ అగస్త్యునకు అత్రిమహాముని వివరించిన ద్వాదశి పారాయణము గురించి చెప్పిన విశేషాన్ని వివరిస్తాను విను అని జనక మహారాజుకు వశిష్ఠుడు వినిపించిన అంబరీష చరిత్రను ఆలకించవలసిందని చెప్పాను గంగా గోదావరి స్నానము వలన సూర్యచంద్ర గ్రహణ స్నానముల వలన కలుగు ఫలితము కన్నా కార్తీక ద్వాదశి వ్రతము చేయి వారికి అత్యధిక ఫలం సిద్ధిస్తుంది కార్తీక శుద్ధ దశమి రోజున పగలు మాత్రమే భుజించాలి మర్నాడు ఏకాదశి రోజున శుష్కోపవాసం ఉండాలి హరినామ స్మరణతో గడపాలి ఏమియో తీసుకోకూడదు అలా ఆహారం స్వీకారం లేకుండా ఉండి ద్వాదశీ గడయలు రాదు ఇలా చేయడమే ద్వాదశి పారాయణం అనబడుతుంది ద్వాదశి పారాయణము చేసిన అంబరీషుని ఇతిహాసము చెబుతాను విను పూర్వకాలంలో అంబరీషుడనే మహారాజు ఉండేవాడు ఆయన హరిభక్తుడు హరినామ సంకీర్తనమన్నా హరికథా శ్రవణమన్నా ఆయనకు ఎంతో ప్రీతి ఒకనొక కార్తీక మాసంలో శుద్ధ దశమి ఆ రోజంతా నిరంతర భగవదారాధనలో ప్రొద్దుపుచ్చి ఏకాదశి నాడు నీలాహారం ఉన్నాడు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా నిష్టగా ఉన్నాడు ఏకాదశి వెళ్ళి ద్వాదశి గడియలు వచ్చాయి గడియలున్న కాలంలోనే భుజించాలన్న సంకల్పంతో ఉన్నాడు సమారాధన చేసి తాను భుజించాలనుకున్నాడు ఆ సమయంలో దుర్వాస మహాముని వచ్చాడు అంబరీషుడు వానికి నమస్కరించి మునివర్య ద్వాదశీ పారాయణ చేయబోతున్నాను తమను స్నానం చేసి సత్వరం సమారాధనకు రావలసిందిగా ఆహ్వానించాడు అందుకు దుర్వాసుడు అంగీకరించి నది స్నానానికి వెళ్ళాడు అంబరీషుడు ఎంతగా నిరీక్షించినా దుర్వాసుడు రాలేదు అతిథి అభ్యాగతులు నారాయణ సమానులు ద్వాదశీ గడయలు పూర్తి కావస్తున్నందువల్ల తరుణోపదేశానికై విఘ్నులను ఆశ్రయించాడు అంబరీషుడు మహర్షులారా ద్వాదశీ పారాయణ అతిక్రమించరానిది అతిక్రమించినచో అంతకుముందు చేసిన ద్వాదశీ పారాయణ ఫలితం పోతుంది అతిథి తానుగా వచ్చాడు వాణిని భోజనానికి ఆహ్వానించాను అతిథికి పెట్టకుండా భుజించడం గృహస్థ ధర్మం కాదు అందున ఇది ద్వాదశీ పారాయణ పుణ్యకాలం ఇప్పట్టున అట్టి అనాచారము చేయుట యుక్తం కాబోదు దూర్వాసుడు రాలేదు ద్వాదశి గడగరు అయిపోతున్న ఈ తరుణంలో నాకేది కర్తవ్యం అని అడిగాడు దుర్వాసుడు అయాచితంగా లభించిన అతిథి అతిథులలోను అన్నార్థులలోను కార్తీక ద్వాదశి పారాయణలోను పరమేశ్వరుడు అగ్ని రూపంలో ఉంటాడని వేదప్రవచనము జఠరాగ్ని రూపంలో ఉన్న అగ్ని ప్రాణవాయువు వల్ల ప్రజ్వలించబడుటచే ఆకలి కలుగుతుంది ఆ అగ్ని యుక్తాహారంతో పూజించి శాంతింపచేయుటకు లక్షణము జీవుడు చేసే భక్ష్య భోజ్య చోష్యాదుల రూపమైన ఆహారమును వారిలోని అగ్ని ఆరగిస్తున్నాడు కనుకనే ఇంటికి వచ్చిన అభ్యాగతి శూద్రుడైనా చెండాలుడైనా వదిలిపెట్టి పూజించరాదు నిత్యాగ్నిహోత్రుడు నిష్ఠాగరిష్ఠి యోగీశ్వరుడైనా విప్రశ్రేష్ఠుడకు దుర్వాసుడే అతిథిగా వచ్చాడు అతనిని కాదని ముందుగా భోజనం చేయడం వల్ల ఆయురారోగ్యాలు కీర్తి ప్రతిష్టలు తొలగిపోతాయి భోజనానికి రమ్మని ముందుగా భుజిస్తే ఆ ముక్కొప్పి శపించే పరిస్థితి దాపురించవచ్చును కనుక అతిథిని నిర్లక్ష్యం చేయడం పారాయణ అతిక్రమించిన దోషం రెండు విపత్కరాలే అన్నారు కార్తీక పురాణం ఇరవై మూడవ రోజు పారాయణ భాగం అంబరీష ఇతిహాసాధ్యాయం సమాప్తం ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿೋ ಬ